జన్మదిన వేడుకలకు అనవసర ఆర్భాటాలకు పోయి సొమ్మును వృధా చేయకుండా తన తండ్రి ద్వారా పుణికిపుచ్చుకున్న దాతృత్వంతో 40 మంది నిరుపేద కుటుంబాలకు నెల రోజుల పాటు రెండు పూట్ల అన్నం పెట్టేందుకు రేషన్ కిట్లను పంపిణీ చేసిన కందుకూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్రాజ్ అభినందనీయుడని చేయత వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అన్నారు. కాజలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో కందుకూరి చారిటబుల్ ట్రస్ట్ చేయూత స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రిటైర్డ్ బెస్ట్ టీచర్ స్వర్గీయ కందుకూరి సుబ్బారావు 82వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు కాజలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కందుకూరి పాల్రాజ్ నిర్వహణలో ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద కుటుంబాలకు నెలకు సరిపడా రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాజలూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం పంపన కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా గ్రామ ఉప సర్పంచ్ దండకి రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత స్వర్గీయ కందుకూరి సుబ్బారావు చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత పాలిష్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు యూట్యూబ్ అండ్ జూమ్ ఆన్లైన్లో నిర్వహించిన డైలీ లైవ్ క్విజ్ పోటీలో పాల్గొన్న 300 మంది విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన 5 ప్రతిభగల విద్యార్థులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు, 1000 రూపాయల క్యాష్ ప్రైజ్లను అతిథులు ఉప సర్పంచ్ రాజారావు, స్కూల్ హెచ్ఎం కృష్ణమూర్తి అందించారు. భవిష్యత్తులో ఉద్యోగాల కొరకు నిర్వహించబడే ఇంటర్వ్యూలలో అత్యవసరం అవుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ మారుమూల గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్ష పండుగ మారుతున్న ప్రస్తుత తరుణంలో ఇంగ్లీష్ ఒకాబులరీతో పాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కూడా ఈ డైలీ లైవ్ క్విజ్ ద్వారా విద్యార్థులకు బోధించడం ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. అనంతరం అతిథులు హెచ్ఎం కృష్ణమూర్తి, చేయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్లు మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి నిరంతరాయంగా డైలీ లైవ్ క్విజ్లను నిర్వహిస్తూ వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కందుకూరి పాల్రాజ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అదేవిధంగా కందుకూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు స్వర్గీయ కందుకూరి సుబ్బారావు జ్ఞాపకార్థం 40 మంది పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులకు సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేసి పేదవారి ఆకలిని తీరుస్తున్న పాల్రాజ్ పలువురికి ఆదర్శనీయుడని అన్నారు. అనంతరం కాజలూరు జెడ్పీ హైస్కూల్కు చెందిన 20 మంది పేద కుటుంబాలకు వారి ఇళ్ల వద్ద గ్రామ సర్పంచ్ దండకి సరోజిని మరియు చేయూత అధ్యక్ష కార్యదర్శులు మొండి రవికుమార్ అలీం చేయూత టీం సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాజలూరు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు దుగ్గుదుర్రు సాయి, బాబీ, సిఆర్పిడి సత్యనారాయణ, రామకృష్ణ, సత్య, డ్రాయింగ్ టీచర్ సత్యనారాయణ, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, యూటీఎఫ్ నాయకులు శిష్టా చలపతి, సిహెచ్ శ్రీనివాస్, అభయ ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి పేద తల్లిదండ్రులకి ఎవరైతే పేద పిల్లలని హాస్టల్లో చదువుతున్నారో వాళ్ళకి సుమారుగా 2,000 రూపాయల పైన మరి నిత్యావసర సరుకులైనటువంటి రైస్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ, దాల్ కానీ, మరి ఆ లిస్ట్ మనకు చూసేటప్పుడు చాలా ఆనందం అనిపించింది. మరి ఎంతో దాతృత్వం, ఎంతో మంచి మనసు ఉంటే కానీ పిల్లలకి, లేకపోతే వాళ్ళకి చెట్టాలనేటటువంటి మంచి మనసు ఉంటే కానీ మనకు అది రాదు మనసులో. మరి చక్కటి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా మరి వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా మరి మంచి కార్యక్రమం మన పాఠశాలలో మరి జరపడం చాలా ఆనందం. అలాగే మరి నేను కూడా చూసేవాడిని లైవ్ క్విజ్ పోటీలు పెట్టేవారు ఇంగ్లీష్లోను, దాంట్లో స్పోకెన్ ఇంగ్లీష్ అని కానీ, లేకపోతే కరెంట్ అఫేర్స్ కానీ, లేకపోతే జీకే కానీ, మంచి మంచి అన్నీ తయారు చేసి మరి ఎంతో ఖర్చుతో ఎంతో టైం టేకన్ అయినప్పటికీ కూడా మరి మన పాలరాజు గారు మన పిల్లల కోసం వారి యొక్క సమయాన్ని త్యాగం చేసి మరి పిల్లల అభివృద్ధికి మరి అంతా కృషి చేసి చాలామంది పార్టిసిపేట్ చేసేవారు. మరి వారిలో 5 టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మరి వాళ్ళని ప్రోత్సహించడానికి 1,000 రూపాయలు గిఫ్ట్గా అందరిలో ఇవ్వడం అంటే మరి ఇంచుమించుగా సుమారు ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే నిజంగా మరి సందర్భంగా వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మరి మీ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజున మన కందుకూరి పాలరాజ్ గారి తండ్రి గారైన సుబ్బారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి పాఠశాలలో విభిన్న ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని వెలికితీసి తన ఆన్లైన్ క్విజ్ ద్వారా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ప్రతిభను గుర్తించి వారికి ప్రధాన అలాగే 10 విద్యార్థులను గుర్తించి వారికి ఈరోజున ఆర్థిక సహకారం చేయడం, అలాగే ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో కొంతమందికి
ఆయన స్వతహాగా ఈ రోజున సుబ్బారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి కూడా ఈ రోజున నిత్యవసర సరుకులు అలాగే 25 కేజీల బియ్యం కాయగూరలు ఒక నెలకు సరిపడా సుమారు 2500 నుంచి 3000 రూపాయలు విలువ చేసే కిట్ని సుమారు ఒక 25 మందికి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల్ని భారంగా భావించి వారిని వృద్ధాశ్రమంలో చేర్పించడం కానీ అలాగే బయట వదిలేసే పరిస్థితులు కానీ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన కందుకూరి పాలరాజు గారు, ఈయన ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా అనేక విభిన్న రీతుల్లో ప్రతిభ చూపించడం ఈయన ఒక మనం గమనించవచ్చు. అలాగే సమాజ సేవలో కూడా ఆయన అనేక సంస్థలతో అలాగే వ్యక్తిగతంగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఈ రోజున ఇటువంటి సేవల్లో మా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థను కూడా భాగస్వామ్యం చేయడం మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఒక సందేశం కూడా ఇస్తున్నారు పాపరాజు గారు ఈ సందర్భంగా ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమని సమాజానికి ఉపయోగపడే రీతిలో మనం ఉపయోగించుకున్నట్లయితే సమాజం ఎంతో బాగుంటుంది, సమాజం బాగున్నట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఒక సందేశాన్ని కూడా ఈయన తండ్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రజాని గారిని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ. నేను పాలరాజు కందుకూరి. మా నాన్నగారు శ్రీ కందుకూరి సుబ్బారావు గారు గత సంవత్సరం ఆయన కాలం చేయడం, ఆయన జన్మదిన సందర్భంగా మరి ఆయన నాకు ఇచ్చిన ఈ జన్మకు ఈ సార్థకతకు ఒక మచ్చితనుకగా ఈరోజు నేను ఆయన జ్ఞాపకార్థం కందుకూరి చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను నేను ప్రారంభించి ఈ ఇక్కడ ఉన్న బాగా మెరిటోరియస్గా చదివే పిల్లలు, అలాగే ఇక్కడ కాజూరు దగ్గరలో ఉన్న బాగా ఈ కోవిడ్ టైంలో పేదరికంతో ఉన్న కొన్ని కుటుంబాలకి ఎంత కొంత సాయం చేయాలి. నాన్నగారి ఆత్మశాంతికి, ఆయన ఆనందానికి, ఆయన ఆశీర్వాదాలకి నేను పాత్రుని కావాలని సద్దుదేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దీనికి అనుమతించిన మా ప్రధానోపాధ్యాయులు శ్రీ పంపన కృష్ణమూర్తి గారికి, అలాగే ఈరోజే మా స్కూల్కి విచ్చేసిన మా సర్పంచ్ గారు చిన్నారావు గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు. అలాగే గత సంవత్సరం నుండి కోవిడ్ టైంలో ఆన్లైన్లో నేను యూట్యూబ్లో పాలిషియస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అనే ఒక ఛానల్లో డైలీ లైఫ్ ఈజ్ లైవ్ ద్వారా పిల్లల్ని ఏదో విధంగా ఆ ఖాళీగా ఉన్న సమయంలో, ఇంట్లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా నేను చేసిన కార్యక్రమంలో టాపర్స్ ఒక 5 తీసుకున్నాను. 300 మందిలో 100 ఎపిసోడ్స్లో టాప్ 5 స్టూడెంట్స్కి ఈరోజు ఈ మెమెంటోస్ మీరు ద్వారా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలని అనుమతించినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సహ ఉపాధ్యాయులు మా ప్రక్కన ఉన్న సాయి గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మా ఉపాధ్యాయేతర సిబ్బంది మా తక్కీ గారు, సిఆర్పి గారు, డిఎస్ఎన్ గారు, వారు కూడా చాలా కృషి చేస్తారు. ఈ 20 కుటుంబాలు ఇక్కడ తాజులు 20 కుటుంబాలకి నేను ఈ రైస్ అలాగే కిరాణా సామాను నిత్యావసర వస్తువులు కిట్ దగ్గర దగ్గర ఒక్కొక్క కిట్ 3000 రూపాయలు విలువ చేసే కిట్ 20 కుటుంబాలకి చెయ్యూట స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పంపిణీ కార్యక్రమంలో పూర్తిగా సహకరిస్తోంది. ప్రత్యేకంగా ఆ సంస్థ నిర్వాహకులు అలాగే అధినేత అయిన శ్రీ మొండి రవికుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. వారి టీం అంతా కలిసి కాజులూరు వచ్చి ఈ పంపిణీ కార్యక్రమానికి వారు ఉత్సాహం చూపించినందుకు ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ కొద్దీ మీరందరూ చూపించిన, అలాగే పిల్లలు విద్యార్థులు అందరూ వచ్చారు ఈ టైంలో, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అలాగే మా డ్రాయింగ్ సార్ డిఎస్ఎన్ గారు వారు కూడా మా మధ్య ఉన్నారు. వీరందరికీ మా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక మెమెంటో, ఒక సర్టిఫికేట్, అలాగే 1000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఈ అమ్మాయికి మా ప్రధాన పదాల చేతి మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ ఆమెను హిమిత కాయల, కంగ్రాచులేషన్స్. ప్రతి కర్పంచ్ గారి చేతి మీదుగా 1000 తీసుకుపడతాం. మెమెంటో సర్టిఫికేట్ అండ్ 1000. సంపూర్ణ ఈ అమ్మాయి వీడియో చూసి మొత్తం రాష్ట్రం అంతా చాలా వైరల్ అయిందండి. అద్భుతమైన ఇంగ్లీష్ అండి, చాలా బాగా మాట్లాడుతుంది ఆ వీడియో. సో తండ్రి గారి చేతుల మీదుగా కొడుకు తీసుకోవడం ఎంత గొప్ప గొప్ప అనుభవం ఇది.
1000 రూపాయస్ క్యాష్ ప్రైజ్ తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్.